బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కరోనా వైరస్ బారిన పడటంతో ఆ ఘటన దేశంలో విధంగా ప్రపంచమంతా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది ఇక భారతదేశంలో రోజు రోజుకి కరోనా తీవ్రత పెరుగుతోంది ఇక అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ యాక్టర్ కి వైరస్ సోకిందనగానే ఇప్పుడు అన్ని వర్గాల వారిలో మరింత ఆందోళన పెరుగుతోంది అయితే ఎన్నో జాగ్రత్తలు తీసుకునే అమితాబ్ వైరస్ బారిన పడటానికి కారణం ఏమిటనే సందేహం హాట్ టాపిక్ గా మారింది డెబ్బై ఏడేళ్ల వయసు కలిగిన అమితాబ్ బచ్చన్ ఇప్పటికే పలు అనారోగ్య పరిస్థితులతో సతమతమవుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కూలీ సినిమా షూటింగ్స్లో ఒకసారి ప్రమాదానికి గురైన అమితాబ్ అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటున్నారు కాలేయ సంబంధిత ఉండటంతో ఆయన క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ ఉంటారు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని కొన్ని రోజుల క్రితమే అమితాబ్ బచ్చన్ కొన్ని చెకప్ల కోసం తన పర్సనల్ డాక్టర్లను సంప్రదించారు వారం గడవక ముందే ఆయన కరోనా వైరస్ భార్య పడటం ఆందోళన కలిగించింది శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని తెలియగానే వెంటనే పరీక్షలు నిర్వహించగా శనివారం వచ్చిన రిపోర్ట్స్లో కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ అని తేలింది అయితే ఆయనకు అసలు కరోనా వైరస్ ఎలా సోకిందనేది హాట్ టాపిక్గా మారింది కరోనా వచ్చింది అక్కడే ఇటీవల అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా క్రోరపతి షో ఆడిషన్స్ కోసం ముంబైలోని ఒక స్టూడియోకి వెళ్ళగా అక్కడ కరోనా సోకి ఉంటుందని తెలుస్తోంది అసలైతే అమితాబ్ లాక్డౌన్ మొదలైన రోజు నుంచే ఇంటి బయటకు రాలేదు ఇంట్లో ఉంటూనే సోషల్ మీడియా ద్వారా జనాలకు జాగ్రత్తలు చెబుతూ తనదైన శైలిలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ కీలక పాత్ర పోషించారు ఆ ఒక్క నిమిషం ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే సాధారణంగానే జాగ్రత్తలు తీసుకునే అమితాబ్ కేబీసీ ఆడిషన్స్ లో మాస్క్ కొంతసేపు వేసుకోలేదని తెలుస్తోంది కేవలం ఒక్క నిమిషం మాస్క్ తీయడంతో ఆ గ్యాప్ లోనే వైరస్ సోకిందని టాక్ వస్తోంది మాస్క్ ధరించి ఉండి ఉంటే అమితాబ్ వైరస్ బారిన పడేవారు కాదట ఇక అనుమానం వచ్చిన వెంటనే అమితాబ్ అభిషేక్ వైద్య పరీక్షలకు వెళ్లడం వలన పెను ప్రమాదం నుంచి తప్పించింది ఈ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా వైరస్ ఏ క్షణంలో అయినా దాడి చేయవచ్చు